హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. కొంచెం ఏడు వస్తుందండి, ఎందుకంటే ఎప్పుడు ఆనియన్స్ కట్ చేయడమే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది నాకు. నిజంగా ఈరోజు మర్చిపోయా, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. మాకు రాదా అని మీరు అనుకోవచ్చు, బట్ చాలామంది చాలా రకాలుగా చేసే ఆనియన్ పకోడీలో నేను చేసే ఈ రకం ఆనియన్ పకోడీ అనమాట ఇది. చూడండి ఎట్లా చేస్తానో. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయద్దు, ఇంట్లో సాహసాలు అయితే చేయొద్దండి, మీరు ట్రై చేయొద్దు, జస్ట్ చూసి ఆనందించండి అంతే. ట్రై చేయొద్దు, ఇది పెద్ద సాహసం అని చెప్పాలి. నా వంటలు ట్రై చేయొద్దండి, పెద్ద సాహసం అది. ఆనియన్ ఈ బౌల్లోకి తీసుకుందాం. ఆనియన్ చూడండి, అంతలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. దండిగా ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి, జస్ట్ నేను ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు నేను తప్ప, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అందరికీ. సో చెప్పేది ఏముందండి, అదేం దాచి పెట్టుకునేది ఏం కాదు కాబట్టి చెప్పేశాను అనమాట. నేను ఒక్కదాన్ని తింటాను కాబట్టి ఒక ఆనియన్ వేసుకున్నాను. ఒక ఆనియన్కి సరిపడా ఆయిల్ తీసుకున్నా. చాలా సింపుల్గా చిన్న పిల్లలు కూడా వేసుకుంటారు. చూడండి సాల్ట్ వేసుకున్నా, కొద్దిగా కారం, కొందరు పచ్చిమిర్చి వేస్తారు బట్ నేను కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి నాకు అంత ఇష్టం లేదు, ఇంకా మిక్స్ అవ్వదు కదా కారంలాగా పచ్చిమిర్చి ఎట్లా మిక్స్ అవుతుంది, కాదు. కొంచెం కారం, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా వంట సోడా, కాస్త శనగపిండి అండి. ఇది కూడా లైట్గానే వేసుకోవాలన్నమాట, పకోడీ కదా దండిగా వేసుకుంటే మరీ బాగుండదు. చాలండి, సరిపోద్ది. ఇంకా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి, ఆనియన్స్లో ఎలాగా వాటర్ ఉంటుంది కాబట్టి. నేనైతే మీకు వెళ్ళి బాగా మిక్స్ చేసి చూపిస్తాను, ఎందుకంటే వచ్చేత ఫోన్ పట్టుకొని వచ్చేత మిక్స్ చేయాలని నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది. ఇలా వేసుకుంటే మనకి శనగపిండి తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం పెద్ద తిన్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది నీట్గా మిక్స్ అయిపోయింది, ఆయిల్ హీట్ అయిందేమో చూసి ఆయిల్లో వేసుకుందాం. చూడండి ఆయిల్ హీట్ అయినట్లే ఉంది, మనం ఆయిల్లో ఈ పకోడీ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఒక ఈ ఫోన్ ఎప్పుడు పడిపోతుందో, ఖచ్చితంగా ఇట్లా వంటలు చేసేప్పుడే పడిపోతుందాయి, అప్పుడు ఏం చేయాలో నేను. మరి మ్యాక్సిమం పడకుండానే నేను వేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఎలా చెప్పండి, ఎలా ఒక్క చేత్తో వంట చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. ఖచ్చితంగా పడిపోతుంది ఈ ఫోన్ ఎప్పుడోసారి. సిమ్లో పెట్టుకొని కాస్త వేగిన తర్వాత తిప్పేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఏమీ కదల్చకుండా మనం అలాగే పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం కదిలించేయాలి. చూడండి వేగిపోయింది, ఇంకా తీసేసుకోవడమే. ఆనియన్ పకోడీ ఈజ్ రెడీ. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.